క్యాబేజీ చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక క్యాబేజీ, 8 నిమ్మకాయలు, నూనె, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పోపు దినుసులు. క్యాబేజీ చట్నీ తయారు చేసుకునే విధానం: సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకొని అందులో 8 నిమ్మకాయలు పిండుకోవాలి. అందులో తగినంత ఉప్పు, సరిపడా కారపొడి వేసుకోవాలి. ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత నూనె వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకొని అది వేగాక కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన క్యాబేజీ పచ్చడి తయారైపోయింది. సో మనం ఇది వైట్ రైస్లో తింటే చాలా బాగుంటుంది.